ఈరోజు దేవుని వాగ్దానం మొదటి సమూయేల్ గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనం. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసెనో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట అవశ్యము. నా ప్రియ సహోదరులారా, దేవుడు ఈరోజు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆయన మందిరంలోనికి వచ్చి తప్పక ఆయనను నిష్కపటమైన హృదయముతో ఆరాధించాలి అని దేవుడు కోరుతూ, దేవుడు మీ పట్ల చేసిన గొప్ప కార్యములను తలంచుకొని దేవుని యందు భయభక్తులు కలిగి నిష్కపటమైన హృదయముతో ఆయనను సేవించినట్లయితే తప్పక దేవుడు మిమ్మను ఆశీర్వదిస్తానని సెలవిస్తూ ఉన్నాడు. అవశ్యకముగా మనం తప్పకుండా మనము దేవుని సన్నిధిలో కనబడవలనని ఆశతో మనం రావాలి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని సన్నిధానానికి వచ్చి ఆయన సన్నిధిలోని సంతోషమును ఈరోజు మనం పొందుకుందాం. ఆయన మందిర సంతృప్తి వలన దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈ దినమే గొప్ప కార్యములు చేసే దేవుని యొద్దకు వచ్చి ఆయన అద్భుతాన్ని ప్రతి ఒక్కరూ పొందుకొని ఆయన యందు గొప్ప మేలు పొందుకొని వెళ్ళుదురుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవ, మీరు చేసిన గొప్ప కార్యములను ఎల్లప్పుడూ వర్ణించుకుంటూ తలంచుకుంటూ తలపోసుకుంటూ నీ యందు భయభక్తులు కలిగి నిష్కపటమైన హృదయంతో నిన్ను సేవించుటకు ప్రతి ఒక్కరూ తప్పకుండా వచ్చుటకు సహాయం చేయండి. నీ మందిరంలో కనబడవలనన్న ఆశతో అత్యాశక్తితో ప్రతి ఒక్కరిని నడిపించి ఆశీర్వదించండి. పరిశుద్ధాత్మదేవ, ప్రతి ఒక్కరిని నీ మందిరంలో నుండి మీరు ఆశీర్వదించండి. పరిపూర్ణమైన కృతజ్ఞతా హృదయముతో, నిష్కపటమైన హృదయముతో ప్రతి ఒక్కరు నిన్ను సేవించుటకు ఆవశ్యకముగా ప్రతి ఒక్కరిని ఎదుట కనబడవలనన్న ఆశతో వచ్చి నీ నుండి గొప్ప మేలు పొందుకొని ప్రతి దుఃఖము నుండి విడిపించబడి సంతోషంతో తిరిగి వెళ్ళుటకు సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.